ఇలా ఎంతసేపు కాళ్ళు నిప్పెడుతున్నాయి? అయితే ఒక రాజీకి వద్దామా? వెనక్కి వెళ్ళడం తప్ప మరేదైనా సరే నేను రెడీ. ఇద్దరం ఒకళ్ళొకళ్ళు పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ నువ్వటు నేనిటూ మారిపోదామా? అలాగే రా. చూడమ్మా లలిత, నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండవు, మళ్ళీ కాలు గడిగేస్తుంది. ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు? ఉద్యోగం చేయడం ఇష్టం లేక? ఉద్యోగం చేయడం నీకిష్టం లేకపోతే నా కూతురు నీకివ్వడం నాకిష్టం లేదు. వస్తుందా? రావట్లేదు నాన్న. పేనల్లుడువు కదా అని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నా తప్పురా. ఏంటి పెద్ద, మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు? నువ్వేమన్నా పళ్ళుతోవేవా, చీముడి తీసావా, సబ్బురుద్దావా, బట్టలు తొడిగావా? అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను, నీ అమ్మ రావట్లేదు కదా? రావట్లేదు నాన్న. ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను. అంతా నీ ఇష్టమేనా? తప్పుకో. లలిత నేను ప్రేమించుకున్నావు. ఏంటి ప్రేమించుకున్నారా? నీ మొహానికి ప్రేమ కూడానా? కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా? ఏ కృష్ణుడు మేసాలు ఉండవా? ఉండవు. ఉండవని నువ్వు చూసొచ్చావేంటి? నేను చాలా సినిమాలో చూశాను కృష్ణుడు మేసాలు ఉండవు. కృష్ణుడు మేసాలు ఉండకపోతే 16,000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ? వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా? చాలా సినిమాల్లో మేము చూసామండి. మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో. ఏమో ఏమిటి? అవును, ఒకసారి కిందకు చూడు. కడిగేసింది, మళ్ళీ కడిగేసింది. పోతు నీ పాతి వృత్యం తగలడా? ఎన్నిసార్లు కడుగుతావే, అక్కడోసారి కడిగో, ఇక్కడోసారి కడిగో, ఆ మూలోసారి కడిగో, ఈ మూలోసారి కడిగో, ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే. అయ్యో అవే మాట్లాడి, అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాదపుజలు మిగిలిపోయాయి, అవన్నీ ఎవరికి చేయని చెప్పండి. ఈ అవ్వ కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయని బాధ కానీ నేను పోతానని బాధ లేదనమాట. బాబా నాన్న కోపం సంగతి నీకు తెలుసు కదా, నువ్వు ఉద్యోగంలో చేరకపోతే మన పెళ్లి చేయడు. ఎందుకు చేయడం, నేను చూస్తానుగా. రెండు రోజులకు ఒకసారి ఊళ్ళు మారుస్తుంటే నా వల్ల కాదు. అబ్బాబ్బాబ్బా ఒళ్ళంతా హోనం అయిపోయింది. చేతి ఓపిక లేదని చెప్తుంటే శృంగారం ఒకటి. ఇదేవిడి కింద పడిపోయింది, నీ ఉంగరమా? ఉంగరమా? అదే నాకు మండుద్ది. ఈ టైంలో ఎవడది చూసేస్తానుడు. త్వరగా వచ్చి ఎవరండి? నాకు తెలుసండి మీరు ఇక్కడ ఉంటారని. అంతే, కొత్త ఊళ్ళో నేను ఒంటరిగా ఏమైపోయినా పర్లేదన్నమాట. ఆ లక్క పెడతతో మీకు సరసాలు కావాలన్నమాట. పెదో బ్రతకు, ఎందుకంటే నాకు సా వచ్చినా బాగుండు. రుక్కు కిట్టు, ఎవరితో మాట్లాడుతున్నావు? స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏదో మర్డర్ కేసట. స్టార్ట్ ఇమీడియట్లీ, అర్జెంట్, సీరియస్. ఈ చల్లో ఎలా వెళ్తానో ఏంటో, నువ్వు వెళ్ళి ఆ మంకే కేపట్రా. అలాగే. అబ్బా ఆగండి, అలా పెరట్లోకి వెళ్ళి బావి దగ్గర స్నానం చేసిరండి. స్నానమా? ఈ చల్లనా? నా వల్ల కాదు. ఎంగిలి పళ్ళం కడకుండా ఇంట్లో పెట్టడం నా వల్ల కాదు. అదే నాకు మండుద్ది. స్నానం చేసిరండి, అదే చల్లబడుతుంది. ఏం చేస్తాం, కర్మ కర్మ. అబ్బా అమ్మా,
వచ్చే జన్మంటూ ఉంటే రెండు పెళ్లిళ్ళు చచ్చినా చేసుకోకూడదు. మూడు పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇద్దరు పిల్లలు రానికపోతే మూడోదానికి వెళ్ళచ్చు.